ఉంటున్నా ఇప్పుడు ఫేక్ న్యూస్ చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాటమయ్య రక్ష కిట్స్ పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. గీత కార్మికులు చెట్ల నుంచి పడకుండా ఆధునిక టెక్నాలజీతో కిట్లను రూపొందించామన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని సీఎంకు లేఖ రాశారు హరీష్ రావు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ఫీజులు వసూలు చేయడం దారుణమన్నారు. కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందని స్పష్టం చేశారు. వైసీపీకి రాజీనామా చేశారు ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు. రేపు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. రేపు విశాఖలో పర్యటిస్తారు మంత్రి నారాయణ. జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ పరిశీలించనున్నారు. ఫెడరల్ స్ఫూర్తిని ప్రధాని దెబ్బతీస్తున్నారని సిపిఐ నారాయణ ఆరోపించారు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలపై కేంద్ర సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలపై 225 G+1 భవనాలకు నోటీసులు ఇచ్చారు మణికొండ మున్సిపల్ కమిషనర్. అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చేయాలన్నారు. నెల్లూరు మైనింగ్ శాఖలో అవకతవకల ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుని సిబ్బందిని విచారిస్తున్నారు అధికారులు. వినాయక చవితి ఉత్సవాల కోసం రోడ్డు మీద చందా వసూలు చేయడం నేరమన్నారు ఆత్మకూరు డీఎస్పీ రామన్జీ నాయక్. చిన్నారులు చందాలు వసూలు చేస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వాహనాల తనిఖీ చేపట్టారు పోలీసులు. బొలెరో వ్యాన్లో తరలిస్తున్న 820 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ ముందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు. చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణ వేసి ఆనందం వ్యక్తం చేశారు మహిళలు. పార్వతీపురం మన్యం జిల్లా వన్నాంలో పంట పొలాల్లో పనిచేస్తున్న శివుడు అనే రైతుపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. దీంతో స్థానిక గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కోడూరులో పెట్రోల్ బంక్ నిర్వాహకులు మోసం చేసి 4,800 లాగేశారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొక యువకుడి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. కంగనా రనౌత్ కి బీజేపీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ సీఎం చంపాయి సోరెన్ బీజేపీలో చేరాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కోరారు. ఈ విషయంపై వారితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా హిందువులకి తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పటం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్. ఢిల్లీకి వచ్చిన భారతదేశపు 2 పౌర అంతరిక్ష ప్రయాణికుడు గోపీచంద్ కి ఘన స్వాగతం లభించింది. అంతరిక్షంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.